దళిత విద్యార్థిని కొట్టి చంపిన టీచర్ను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంకని బాను. రాజస్థాన్లో దళిత విద్యార్థిని కొట్టి చంపిన ఘటనతో పాటు అదే రాష్ట్రంలో దళిత టీచర్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సంఘటనల పట్ల బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంకను బాను హాజరై మాట్లాడారు. విద్యార్థి చావుకు కారణమైన ఉపాధ్యాయుని వెంటనే ఉరి తీయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో కేంద్రంలో కేంద్రంలోకి అధికారానికి వచ్చిన తర్వాత ఏ దోపిడీ అగ్రవర్ణ మనువాద సిద్ధాంతం ఏదైతుందో అది వల్ల జడలు వేపి భారతదేశ వ్యాప్తంగా నాట్యం చేస్తూ ఉంది. ఆ మనువాద దుర్మార్గమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి రాక్షస విన్యాసంలో వల్ల అనేక మంది బహుజనులు బలికావడం జరుగుతూ ఉంది. ఇవాళ కులాల పేరు మీద మతం పేరు మీద అసమానతల పేరు మీద ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లో గతంలో అనేక దఫాలుగా దళితుల మీద దళిత మహిళల మీద బీసీ మహిళల మీద అత్యాచారాలు హత్యలు జరిగినాయి. అతిరేకంగా నిన్నగాక మొన్న రాజస్థాన్ రాష్ట్రంలో మరి వల్ల ఒక దళిత విద్యార్థి అక్కడ చదువు చెప్తున్నటువంటి ఏదైతే ఒక టీచర్ ఉన్నాడో ఆ టీచర్ తాగేటువంటి కుండల నుంచి నీళ్లు ముంచుకొని తాగిన పాపానికి అతన్ని కొట్టి చంపడం జరిగింది. వల్ల 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి ఆజాదీగా అమృత ఉత్సవాన్ని వల్ల ఇవాళ ప్లాటినం చుప్పి వజ్రోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇది సిగ్గుచేటి వల్ల ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడి వల్ల సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి ఉంది. వల్ల ఈ వజ్రోత్సవాలు జరుపుకుంటే సందర్భం లోపల కూడా ఈ దేశానికి బహుజనులకు స్వతంత్రం రాలేదు. ఈ దేశం లోపల అనేటువంటి బాధ వల్ల మాలాంటి వాళ్ళకు వ్యక్తం అవుతా ఉంది. వల్ల ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఎవడైతే వాళ్ళ అగ్రవర్ణ అదే ఒక మనవాద ఆలోచన ఉన్నటువంటి టీచరైతే ఎవడైతే ఉన్నాడో ఈ దళిత విద్యార్థికి కారణమైనటువంటి ఆ మూర్ఖుని మరి ఉరిదీయాలని బహుజన సమాజ్ పార్టీ వాళ్ళ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఉరిదీయని పక్షం లోపల ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ప్రతి వాడలో కూడా ఆందోళన ఉధృతం చెప్తామని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేయడం జరుగుతూ ఉంది. అదే రకంగా ఆ సంఘటన జరిగిన 2-3 రోజుల తర్వాతనే మరి దళిత టీచర్ అనేటువంటి ఒక గొప్ప ఉపాధ్యాయురాలు తన తోటి ఒక టీచర్ను తన తోటి ఉన్నటువంటి వాళ్లకు అప్పు ఇవ్వడం జరిగింది. అప్పు ఇచ్చిన తర్వాత తను ఇచ్చినటువంటి అప్పును అడగనికపోతే నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి వాళ్ళ దళిత టీచర్ను చంపినటువంటి సందర్భంగా ఆ సందర్భంలో ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి మరి వాళ్ళ ప్రజలకు స్త్రీలకు ఇవాళ రక్షణ ఉందని అడుగుతా ఉన్నాను. ఇవాళ దళిత మహిళలకు ఇవాళ రక్షణ లేదు, అదే రకంగా ట్రైబల్ మహిళలకు రక్షణ లేదు ఈ దేశంలో, అదే రకంగా ఇవాళ బీసీ మహిళలకు రక్షణ లేదు. కాబట్టి దోషులైనటువంటి దుర్మార్గుల్ని ఉరిదీయాలని కూడా ఈ సందర్భంగా మేము కమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వాడు నిజంగా ముఖ్యమంత్రి అయితే వాడు నిజంగా రాజనీతి ఉంటే ఈ దుర్మార్గుల్ని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు దుర్మార్గుల్ని వెంటనే ఉరిదీయాలని లేకపోతే షూట్ చేయాలని కూడా ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి రాజస్థాన్లోని ఒక దళిత విద్యార్థి మట్టి కుండలో నీళ్లు తాగినందుకు అగ్రవర్ణ ఉపాధ్యాయుడు కొట్టి చంపిన ఘటన మరి చాలా బాధేసినటువంటి ఘటన. అది భారతదేశ వ్యాప్తంగా సభ్య సమాజం తలపించుకునే విధంగా ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఒక విద్యాబుద్ధులు నేర్పేటువంటి ప్రధానోపాధ్యాయుడు చేయాల్సినటువంటి పని కాదు. అలాంటి పని చేసినటువంటి ఘటన ద్వారా ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అతన్ని పట్టుకొని ఉరిదీసే దాఖలాలు ఆ ప్రభుత్వాలు చేయడం లేదు. దీన్ని బట్టి మరి ప్రభుత్వాలపైన మరి ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది, న్యాయస్థానాల మీద నమ్మకం లేకుండా పోతుంది. మరి ఈ ఘటన మరవక ముందుకే అదే రాష్ట్రంలో ఒక దళిత మహిళపై ఒంటిపైన పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి కుండగులను కూడా ఇప్పటి వరకు శిక్షించలేని అసమర్థ ఆ ప్రభుత్వాలు రద్దు కావాలి. మరి ఇంత జరుగుతున్న దేశవ్యాప్తంగా ఇంత జరుగుతున్నటువంటి జరుగుతున్నప్పటికీ మన దేశ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో బీజేపీ ప్రభుత్వం మరి నిమ్మకు నీలెత్తిగా నెత్తినట్టుగానే ఉన్నది. మరి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి దీన్ని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి ఈ అసమర్థ ప్రధానమంత్రి వెంటనే
మంత్రి పదవి నుంచి ప్రధానమంత్రి పదవి నుంచి తీయాలి అదే విధంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాము జై హింద్ మిత్రులారా భారతదేశం